మహత్వం చేత కేవలం బరువు ఉంటే ప్రయోజనం అంటే విషయం ఉండాలి కదా. కనుక విషయ గౌరవం చేత భారతవాచ భారంగా ఉండడం చేత మహాభారతము అనబడింది. జయాఖ్య ఇతిహాసో అంటాడు మహర్షి. మహాభారతం అనేది ఏమి పేరు? జయము అని పేరు. ఎవడు జయము అని పేరు పెట్టడానికి కారణం ఏంటి? అక్షరములలో జ అంటే ఎనిమిదవ అక్షరం. కాంచి జాలకు చూస్తే ఎనిమిదవ అక్షరం. క తర్వాత యా అంటే అవి ప్రత్యేకం మళ్ళా ఎరాలలో యా అంటే ఒకటవ అక్షరం. ఎనిమిది ఒకటి అంకానం వామతో గతి అని లెక్కించేటప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు లెక్కించారు. కనుక పద్దెనిమిది పద్దెనిమిది పర్వముల గ్రంథం కనుక జయము అని పేరు పెట్టాడు వ్యాసమహర్షి గ్రంథాన్ని. జయమంటే జయ అనేన సంసారం. సంసారము ఈ గ్రంథము చదువుట వలన జయించుడు. కనుక సంసారాన్ని జయించడానికి ఉపయోగపడేది కనుక జయము అని పేరు. ఈ గ్రంథమునకు కాష్ణీయ వేదము అని మరొక పేరు. కాష్ణీయ వేదము అంటే కృష్ణద్వైపాయం వ్యాస మహర్షి ఆయన తెలిపిన వేదము కనుక భారతం పంచమో వేద. భారతం అంటే పంచమ వేదం అనబడినది కనుక ఈ వేదం చెప్పిన వారు కృష్ణ భగవాన్ కృష్ణుడు అంటే వ్యాస మహర్షి కనుక కాష్ణీయ వేదము అని మరొక పేరు. మహాభారత రచనం బ్రహ్మదేవుడు మహాభారత రచనం చేయమని వ్యాస మహర్షిని ఆదేశించాడు. వ్యాస మహర్షి ఎంత గొప్పవాడు ఆయన. అన్ని లోకములలో ఉండే అందరికీ ఏమి తెలుసునో అది అంతా వ్యాసునికి తెలుసు. వ్యాసునికి తెలిసినదంతా ఎవరికి తెలుసు? అంత గొప్ప విజ్ఞానం కలిగిన వాడు వ్యాస భగవానుడు అంటే. బ్రహ్మదేవుడు ఒకనాడు ఆవరించాడు ఆయన. ఒక శబ్దం వచ్చింది గొంతులో, అందులోకి ఒక ఆయన పుట్టాడు. ఆ పుట్టిన వారికి అపాంతర తమాహ అని పేరు పెట్టాడు ఆయన. ఆయన ఈ వ్యాస భగవానుడు అంటే ఆయన వేదములను విభజించు, వేదములను విభజించాడు ఆయన. మళ్ళీ ద్వాపర ఆదియందు మళ్ళీ అవతరించి సత్యవతీ దేవికి కుమారుడుగా అవతరించి అప్పటికీ వేదము పూర్వకాలంలో వేదం అంతా ఒకటే రూపంలో ఉండేది. అప్పటి వాళ్ళ ఆయుష్ వేరు, వాళ్ళ పాఠకం వేరు. ఇంతటి వేదం అంటే అక్షరముల రూపంలో కాదు, కేవలం గురువుగా పాఠం చెప్తుంటే అనుచారణ శిష్యుడు కూడా దాన్ని అనుసరించి ఉచ్చరిస్తూ ఉంటే ఇలాగే వచ్చేది పరంపరగా వేదం. కానీ ఇంత వేదాన్ని ధరించే సామర్థ్యం వాళ్ళకి ఆయుస్తూ ఉండేది, ఓపిక ఉండేది. కాలం గడిచే కొద్ది ఆయుస్సు పెరిగింది, ఓపిక పెరిగింది, పరిమాణము పెరిగింది. కనుక వాటిని మళ్ళా విభజించాలి. అలా విభజించడం కోసం సత్యవతి దేవికి కుమారుడుగా మళ్ళా జన్మించుగాక అన్నాడు బ్రహ్మదేవుడు. ఆయనే 17వ అవతారంగా వ్యాస భగవానుడుగా పరమాత్మ యొక్క అంశావతారంగా అవతరించినటువంటి మహానుభావుడు. కనుక భాగవతంలో కూడా ఈ అంశావతారములను వర్ణించినప్పుడు వ్యాస భగవాన్ని వర్ణిస్తారు. 17వ అవతారం సప్త వృత్తియ పరాశర దుర్గా సత్య అంకరయ హరే అంటారు భాగవతంలో. 17వ అవతారంగా వ్యాసావతారాన్ని సూత మహర్షి ఋషులందరికీ వర్ణించినప్పుడు వర్ణిస్తారు. అలాంటి వాడు వ్యాస భగవాను అంటే వ్యాసుడు అంటే అర్థాన్ని వ్యస్య వేద. మనమున్న ఈ వైవస్వత మన్మంతరంలోని 28వ చతుర్యుగంలోని ద్వాపర యుగంలో అవతరించిన వ్యాస భగవానుడు అపాంతర తమహ అనేటువంటి ఆయన ఉంటాడు వ్యాస భగవానుడుగా. అనేక మంది వ్యాసులు ప్రతి కల్పంలోనూ వ్యాసులు పుడుతూ ఉంటారు.
అలా ఉంటే వాళ్ళు 28వ వ్యాసుడి మనం చూసి ఆయన ఈయన తరువాత మళ్ళా వచ్చే వ్యాసుడు ఎవరు కూడా విష్ణు పురాణం చెప్తుంది మనకి అశ్వత్థామ అనే ఆయన భవిష్యత్తులో వ్యాసుడుగా జనిస్తాడు. వాల్మీకి మహర్షి 24వ వ్యాసుడు ఆయన వ్యాసపదవిని అధిష్ఠించిన వృక్షో బుద్ధాత్మ అనే వృక్షుడు అనే పేరు వెళ్ళినటువంటి ఆయన వాల్మీకి యొక్క జన్మలో ఆ మొదటి నామవాది వాల్మీకి అంటే పుట్టడానికి వచ్చాడు కనుక వాల్మీకి అనే నామం వచ్చింది. అతని అసలు పేరు వృక్షుడు అని ఆయన 24వ వ్యాస పదవిని అధిష్ఠించినవాడు. ఒకవారు పరాశర మహర్షి వ్యాస పదవిని అధిష్ఠించాడు. ఇలా వచ్చిన వారిలో అపాంతర తమాహ అనే ఆయన పరాశరునికి సత్యవతీదేవి వలన జనించినటువంటి వాడు. ఆయన కారణజన్ముడు. ఈ వేదములను విభజించాలంటే భగవత్ సత్య లేకపోతే ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేరు కనుక భగవంతుడు తన శక్తిని ఆయన ఎందుకు ఉంచాడు కనుక ఆవేశావతారము భగవాను యొక్క ఆవేశావతారము అంటారు వ్యాస మహర్షి. ఈ వ్యాస మహర్షి అలౌకికమైన ప్రజ్ఞ కలిగినటువంటి మహానుభవం, అలౌకికమైన తపశ్శక్తి కలిగిన మహానుభవం. ఎంత గొప్ప తపశ్శక్తి కలిగిన వాడి అనా అంటే కురుపాండవ సంగ్రామం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు వీరందరూ వనవాసానికి వెళ్ళిపోయారు. అలా వనవాసానికి వెళ్ళిన తరువాత ఒకనాడు ధర్మరాజు గారికి మా వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళందరినీ చూడాలి అని మొత్తం వారిని చూడాలనిపించే వాళ్ళందరితోటి కలిసి ఆ అరణ్యానికి వెళ్ళాడు వాళ్ళని చూడడం కోసం అని. అలా వాళ్ళు వెళ్ళిన సమయంలోనే వ్యాస భగవానుడు కూడా వచ్చిన వ్యాస భగవాను దగ్గర పాపం అందరూ వాళ్ళ బాధను వెళ్ళబోసుకున్నారు. గాంధారి గాంధారి నా కొడుకుని నేను చూడలేకపోయానండి, ఎందుకంటే భర్తకి కన్నులు లేవని ఈవిడ కూడా కళ్ళకు దంతలు కట్టుతుంది కదా కనుక చూడలేకపోయా చాలా గొప్పగా ఉన్నట్టు కదా పాపయ్య బాధపడు. సుభద్ర సుభద్రాదే కృష్ణ భగవాను అనే సోదరు ఆవిడ కుమారుడు అభిమన్యుడు చిన్న వయసులోనే మరణించాడండి ఆవిడ బాధపడి. కుంతీదేవి ఏమిటో కర్ణుల్ని పలకరించే భాగ్యం కలగలేదు నా పడుకని తెలిసినా ఆవిడ బాధపడి. ఇది చూసిన వ్యాసుడు భద్రే ద్రక్ష్యసి గాంధారి పుత్రాం స్వగ గాంధారి నీ పిల్లలందరినీ నీకు ఇప్పుడు చూపిస్తా. సౌభద్రి యాదవి యాదవి అంటే యుద్ధం సుభద్ర ఆవిడ కూడా సుభద్ర యొక్క కుమారుడు అభిమన్యుడు అభిమన్యుడిని ఆవిడ చూస్తుంది కర్ణుడిని చూస్తుంది కొంది అని ఈయన అందరినీ ఒకసారి గంగానది దగ్గరకు రమ్మను అనగానే అందరూ కలిసి గంగానది ఒడ్డుకు వెళ్ళారు. ఈయన గంగానదిలోకి వెళ్ళి ఒక్కసారి మరణించిన మృతవీరుడారా అందరూ బయటకు రెండు అని ఆహ్వానించండి. ఆహ్వానించేటప్పుడు యుద్ధరంగంలో మరణించిన వీరుడందరూ మొట్టమొదటి రోజు యుద్ధానికి వెళ్ళినప్పుడు భార్యలు వేరు తిలకం దిద్ది పంపించినప్పుడు ఎలా ఉన్నారో ఎలాంటి కేరు అంటే ఎలాంటి పతాక ఎలాంటి రథం ఎలాంటి కవచం ఎలాంటి ఆయుధములతో ఉన్నారో అలాగా సరిదాము సముద్రస్తు సహస్రశ వేల వేల రథాలతో అందులోకి వెళ్ళిపోతారు. ఆ రోజంతా అందరూ కలిసి ఉన్నారు. అకర్ణుడితో కుంతిదేవి మాట్లాడుతుంది, అభిమన్యుడితో సుభద్రాదేవి మాట్లాడుతుంది, అందరు భార్యలు భక్తులతో మరణించిన భక్తులతో భార్యలందరూ మాట్లాడుతున్నారు. ఆ రాత్రి అంతా గడిచింది. మళ్ళీ ఉదయం ఈయన మళ్ళీ గంగానదిలోకి వెళ్ళి మహావీరుడారా మీరందరూ మీ మీ లోకములకు వెళ్ళిపోవద్దు కాక అనగానే అలా వచ్చిన వాళ్ళంతా పడాలనే అడుగులకు వెళ్ళిపోయారు. ఏమైపోయారో తెలియదు మొత్తం అంతా చూసాను. ఇది చూడగానే పాప ఆ స్త్రీలందరూ ఏదో ఇప్పుడే గాయం కుదుట పెడుతాం ఆ భర్త మరణించిన దుఃఖం దీంతో మళ్ళా భర్త గారు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతే ఆ దుఃఖం అలా రేగలది. వీళ్ళందరూ పాపం రోజు రోజు దుఃఖించారు. అప్పుడు వ్యాస భగవానుడు ఎవరెవరైతే భర్తృ సలోకత తమ భర్త గారితో పాటుగా ఆయన లోకానికి వెళ్ళిపోవాలనుకుంటారో వాళ్ళందరినీ ఆ భర్తల దగ్గరకు పంపారు.
చెప్తే జనమేజయుడు మాట అడిగాడు. ఆ వ్యాస భగవానుడు వృద్ధవీరుల అందరినీ మడ తీసుకొని చూపించాడు. యుద్ధరంగంలో కాళ్ళు తిరిగి తెగి మరణించిన వాళ్ళు, తల తిరిగి మరణించిన వాళ్ళు రకరకాలుగా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళని ఎలాంటి శరీరంతో వాళ్ళు వెళ్ళారో యుద్ధానికి అలాంటి శరీరంతో తీసుకుని వచ్చాడు. కనుక ఒకడు మమాపి ఈ జనమేజయుడు సందేహం అంటే మా నాన్నగారు నా చిన్నప్పుడే మరణించారండి పాముకాటుతో తక్షకుని పాముకాటుతో. మా నాన్నగారిని కూడా వ్యాస భగవానుడు మళ్ళా నాకు తద్రూపేష ఆ పరమపదించే నాడు ఏ రూపంతో ఏ వయసుతో ఉన్నాడో అలా చూపించగలడా దర్శే పితరం ఎది మా నాన్నగారిని కనుక వ్యాస మహర్షి మరణించి ఆయన చూపిస్తే శ్రద్ధ్యా సత్యమేవ తత్. ఇప్పుడు మీరు చెప్పారే మరణించిన వాళ్ళందరినీ బ్రతికించాడని నమ్మకం కలుగుతుందండి నాకు అన్నాడు. అనగానే వ్యాస భగవానుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యాన్ని సందేహం మన అనగానే ఒకసారి చూడాలని ఉందండి, ఏమి నమ్మకం లేదు కాదు కానీ మా తండ్రి గారిని ఒకసారి చూడాలని ఉంది అనగానే స్మరించాడు. స్మరించగానే పరీక్షలు నడగడు వచ్చాడు అక్కడ చూశాడు ఆయన జనమేజయుడు. తర్వాత ఈ నాదృశ్యం అయిపోయాడు ఆయన అదృశ్యం అయిపోయాడు. వ్యాస మహర్షి అంటే త్రైకాలిక విధం వైకాలికమైన జ్ఞానాన్ని కలిగిన మహాభక్తి ఆయన. భరతవీరుల కథనం మహాభారతాన్ని రచించమని బ్రహ్మదేవుడు చెప్పాడు. చెబితే వ్యాస భగవానుడు అయ్యా చరిత్ర అంతా బుద్ధిస్థమై ఉంది. మహాభారతం అంటే చరిత్ర గ్రంథం, శ్రీరామాయణం మహాభారతం రెండు చరిత్ర గ్రంథం. మనకున్న చరిత్రలు రెండే ఈ రెండు. దానికేం పేరు ఇతిహాసము అని ఉంటుంది. ఇతిహాసము అంటే ఇతిహాస అంటే ఇలా జరిగింది కదా అని జరిగిన విషయాన్ని తెలిపేది కనుక ఇతిహాసము అని. దానికి పరక్రియ పురాతత్వ ఇతిహాస గతిద్విధ అంటారు ఈ కావ్యతత్వం. అంటే ఇతిహాసములు రెండు రకములు, ఒకటి వరక్రియ మరొకటి పురాకల్పము అని. శ్యాదేక నాయక పూర్వ ఒకటి ఒకే కథానాయకుడిని కలిగినది, మరియు ఒకటి అనేక మంది కథానాయకులను కలిగినది అని ఇతిహాసములు ద్విధ రెండు రకాలుగా ఉంటాయని చెప్పారు. శ్రీరామాయణం ఒకే కథానాయకుడిని కలిగిన కావ్యము ఇతిహాసము, మహాభారతం అనేక మంది కథానాయకులను కలిగిన కావ్యము ఇతిహాసం. ఇతిహాసం అంటే జరిగిన చరిత్ర. అయితే జరిగిన చరిత్రలన్నీ ఇతిహాసాలు అవుతాయా? మనం కూడా రోజు డైలీ రాసుకుంటున్నాం కదా, పాత డైలీలన్నీ ఇతిహాసాలు అవుతాయా? అవి జరిగినవేగా, కానీ అవి ఇతిహాసం అనవడం. ఎందుకు అనవడం? ఇతిహాసానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థములు ఇవి ఎందులో అయితే పూర్వవృత్త కథాయుక్తం ఇతిహాసం ప్రత్యక్షతే ధర్మార్థకామోక్షములు పూర్వము జరిగిన వృత్తాంతముతో మేళవించి అందిస్తే అదే ఇతిహాసము అనము. మహాభారతం జరిగిన చరిత్రలతో మనకు అవసరమైనటువంటి విజ్ఞానాన్ని మేళవించి అందించినటువంటి గ్రంథం. అలాంటి గ్రంథాన్ని రచించాలి అంటే వ్యాస మహర్షి నేనే